ఎస్సీ న్యూస్ ముందుగా హెడ్‌లైన్స్. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి కఠిన శిక్ష, ఉరి శిక్షను విధించిన గుంటూరులోని ప్రత్యేక కోర్టు. గుంటూరులో బీజేపీ కోస్తా ఆంధ్ర జోన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. బీటెక్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర పశుసంవర్ధక మత్స్య సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. బాస్ ఇస్ బ్యాక్ థియేటర్లలో ఆచార్య సందడి. ఫ్యాన్స్ మధ్య తగ్గేదేలే అన్న డాక్టర్ ఉమా శంకర్. టాప్ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ బట్లర్ కి ఇక పోటీ తప్పదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలన్న అభిమానుల కల ఈ రోజుతో నెరవేరింది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన చిరు సతీమణి, సురేఖమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆచార్య ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా కొడిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొనింది ఈ రోజు. అయితే ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద మెగా అభిమానులు సందడి చేశారు. చిరు అభిమానులు ఏమాత్రం జోష్ తగ్గేదేలే అన్నట్లుగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉమాశంకర్ తన బృందంతో కలిసి శుక్రవారం భాస్కర్ సినిమాస్ థియేటర్ వద్ద సందడి చేశారు. చేతులకు రెడ్ కలర్ రిబ్బన్స్ కట్టుకుని జై చిరంజీవి, జై ఆచార్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. చిరంజీవి అంటే లాలే పవర్ గల్లర్ గారి నాయకత్వం. జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై చిరంజీవి, జై ఆచార్య, జై ఆచార్య. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగా పవర్ స్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగా పవర్ స్టార్. ఆచార్య మూవీ రిలీజ్ కి అంత వచ్చాం మార్నింగే. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు మిస్ అవను. ఆయన అభిమానం అలాంటిది. ఆయన ఒక స్ఫూర్తిదాత అందరికీ, ముఖ్యంగా యువతకి. స్వయం కృషితోటి ఒక మనిషి ఎంత ఎత్తు ఎదగచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు అన్నదానికి నిదర్శనమే మన చిరంజీవి గారు. యావత్ యూత్ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఆయన మార్గదర్శనాలు పాటించినట్టయితే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను, నమ్ముతాను. అదేవిధంగా ఈరోజు ఈ మూవీ ఆంధ్రప్రదేశ్లో ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ మూవీ, చిరంజీవి గారు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మూవీని చూడాలని ఎంతో ఆసక్తిగా, అసలు ఆ ట్రైలర్లో వాళ్ళిద్దరు నడుస్తుంటేనే గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి అందరికీ. అంత ఆనందంగా, అంత థ్రిల్లింగ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ యొక్క మూవీకి మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాం. జై చిరంజీవి. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికి వదిలేసి వైసీపీ మహిళా మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చీరలు నగుల గురించి తప్ప ఇంకేం మాట్లాడడం రాదా, గుడ్డి రోజాకు అంటూ దుయ్యబట్టారు. కిరాతకుల చేతిలో బలైపోయిన బాధితురాలకు చీర కప్పి అండగా నిలుస్తామని చెప్పాల్సింది పోయి వారికి న్యాయం చేయమని అడిగిన చంద్రబాబుకు చీరలు పంపిస్తామంటూ రోజా చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రోజా చెప్పిన జగన్ గన్ కాదని, అట్ట తుపాకీ అని ఆమె ఎద్దేవా చేశారు. మహిళకు రక్షణ కల్పించడం చేత కాని వైసీపీ నేతలు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవటం వైసీపీ ప్రభుత్వ పిరికి పందే చర్యగా అనురాధ అభివర్ణించారు. బీజేపీ కోస్తా ఆంధ్ర జోన్ ముఖ్య కార్యకర్తల సమావేశం గుంటూరులోని కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. ఈ భేటీకి ముఖ్య అతిథులుగా కేంద్ర పశుసంవర్ధక మత్స్య సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్,
కేంద్ర విదేశీ వ్యవహారాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్, రాజ్యసభ సభ్యులు సృజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, కేంద్ర కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, కావటి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఏడుసార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచావు, సామాన్యుడి మీద భారం మోపే విధంగా ఆర్టీసీ ఛార్జీలు కాని, లిక్కర్ కాని, ఇసుక పాలసీ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇసుక అంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి మాట ఎవరికి తెలిసినటువంటి పరిస్థితి కాదు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో ఏ రకంగా దోపిడీ చెయ్యాలి అని చెప్పేసి ఆలోచన చేయటానికి తనకి 9 మాసాలు పట్టింది. ఈ 9 మాసాలు కూడా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఆధారపడినటువంటి పెయింటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఫ్లోరింగ్ పనిచేసేవాళ్ళు కానీ, బేర్లోర్ నుంచి పనిచేసేటువంటి వాళ్ళు కానీ, దానికి ఆధారపడినటువంటి 50 లక్షల కుటుంబాలు బజార్ను పడి అల్లో లక్షణ అంటున్నా కూడా నీలో చలనం లేదు అంటే నీది ఏమి సంక్షేమ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. పూర్తిగా నీ స్వార్థం కోసం రేపు ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసుకోవడం కోసం, ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడం కోసం నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ గురించి నువ్వు ఒక్క క్షణమైనా సరే ఆలోచన చేసావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేస్తా ఉంటే చేస్తుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు అంతకుముందు 5 సంవత్సరాలు ఇసుక పాలసీ గురించి వీధి వీధి తిరిగావు కాబట్టి రాగానే ఉచితంగా ఇసుక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికైనా ఒక సామాన్య మానవుడు ఒక లారీ ఇసుక కావాలంటే ఎక్కడ దొరుకుందో తెలియనటువంటి పరిస్థితిలో 3 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పూర్తి చేసి నీ అసమర్థ పాలనకి ఏమి చెప్పుకొని ప్రజల ముందుకు రేపు నువ్వు వెళ్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కట్టానని వెళ్తావా? నువ్వు వచ్చేటట్టుగా సంపూర్తిగా ఉన్నటువంటి పోలవరాన్ని మా నాన్న మాట్లాడితే మా నాన్న పేరు చెప్పుకున్నానంట, మీ నాన్న మొదలు పెట్టినటువంటి పోలవరం పూర్తి చేశానని చెప్పేసి వెళ్తావా? లేక నేను వచ్చిన తర్వాత విద్యుత్ శక్తి రంగాన్ని చాలా పటిష్టం చేసి క్వాలిటీ విద్యుత్ శక్తి ప్రజలకు ఇస్తున్నానని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి వెళ్తావా? నువ్వు వచ్చిన తర్వాత దేని మీద కూడా పన్నులు భారం వేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుని వెళ్తానని వెళ్తావా? లేక నేను వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆర్థిక వ్యవస్థని కుప్ప కూల్చాను, నేను కుప్ప కూల్చి నేను నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకోవడానికి నాకు ఇంకొక అవకాశం ఏమని చెప్పేసి వెళ్తావా? ఏం చెప్పుకొని నువ్వు రేపు 24లో కానీ 23లో కానీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్వయంగా.
మన ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని నేను ఇందాక చెప్పినట్టు సంక్షేమ ప్రభుత్వం అని అంటే నరేంద్ర మోడీ గారు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు దోషి శశికృష్ణకు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. న్యాయమూర్తి రామ్ గోపాల్ తుది తీర్పును వెలువరించారు. సోషల్ మీడియా ద్వారా రమ్యకు పరిచయమైన శశికృష్ణ తరువాత క్రమంలో తన నెంబర్ బ్లాక్ చేసిందనే కారణంతో కక్ష పెంచుకున్నాడు. చివరకు గత ఏడాది ఆగస్టు 15న గుంటూరు జిల్లా పరమాయకుండలో రమ్యను హత్య చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఘటనా స్థలంలోనే శశికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. 8 నెలల పాటు కేసు విచారణ సాగింది. మొత్తం 28 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. మరోవైపు దిశ చట్టం ద్వారా తమకు న్యాయం జరిగిందని రమ్య తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వానికి పోలీసులకు రమ్య తండ్రి నల్లా వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. రమ్యకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దన్నారు. ఉన్మాదులకు ఒరే సరైన శిక్ష అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో జరుగుతున్న క్రెడాయి ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో కరెంట్ నీటి సౌకర్యం లేదని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్ళొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారని ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారని అన్నారు. అనుమానం ఉంటే ఎవరికైనా ఏపీకి వెళ్ళిరండి అని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు మౌలిక సదుపాయాలు బాగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి వైసీపీ పంచే కరపత్రాలలో చెప్పినవన్నీ కేంద్రం ఇచ్చిన పథకాలేనని అన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిన జనం పక్కన పెట్టారని తెలిపారు. వైసీపీని కూడా ఈసారి ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు ఒకే అవగాహనతో ఉన్నాయని అన్నారు. 3వ పార్టీని రాష్ట్రంలో రానివ్వకుండా చేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఒకరే ఉండటం రాష్ట్రంలో మనం చూస్తున్నామని తెలిపారు. బీజేపీలో అలా ఉండదని కుటుంబ పార్టీలను వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఇప్పుడు ఏపీలో చూస్తున్నామన్నారు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి కాళ్లపై పడడం ఏమిటని ప్రశ్నించారు. పెద్ద వయసులో ఉన్నవారు కూడా ఆత్మాభిమానం పక్కన పెట్టారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. నా జీవితం చరమాంకమని ప్రజారోగ్యానికే అంకితం చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ప్రకటించారు. అసమ్ రాష్ట్రాన్ని అందరూ గుర్తించేలా చేయాలన్నారు. గురువారం ప్రధాని మోదీతో కలిసి అసమ్లో 7 క్యాన్సర్ ఆసుపత్రులను రతన్ టాటా ప్రారంభించారు. అసమ్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మొత్తం 17 ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. అసమ్ ప్రభుత్వం టాటా ట్రస్ట్ జాయింట్ వెంచర్ అసమ్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్. ఈ సందర్భంగా రతన్ టాటా తన ప్రసంగంతో మోదీ సహా అక్కడకు వచ్చిన వారందరినీ కట్టిపడేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఏపీ యానాంలో దిగువ డ్రోపో ఆవరణంతో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీద ఒక ఉపరితల ఆవర్తనం 4వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వలన రానున్న 24 గంటల్లో అల్పపీడనం అదే ప్రాంతంలో ఏర్పడవచ్చని ప్రకటించింది. ఈ అల్పపీడనం నెక్స్ట్ 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో రానున్న 3 రోజుల వరకు ఏపీలో వివిధ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కోస్తా ఆంధ్ర యానం ఈ రోజు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ఈ రోజు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి మే 1వ తేదీన తేలికపాటి వర్షాలు లేదా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం 5:30 నిర్వహించే ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విందుకు ప్రత్యేక పాసులను అందించారు. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాలలో ఇతర వాహనాలకు అనుమతి లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ ఇప్పటికే తెలిపారు. ఇప్పటి వరకు ప్రయోజనాలే చూశారు. ఏకంగా ప్రాణాలు పోతుండటంతో రెండో వైపు చూస్తున్నారు. ఎలక్ట్రికల్ 2-వీలర్స్ ప్రమాదాలపై కేంద్రం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. కొత్త మోడల్స్ లాంచింగ్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 1-2 ప్రమాదాలు కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో జరిగిన వరుస ఘటనలు
అగ్రరాజ్యం అమెరికాలో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు మనుషుల్లో నమోదైంది. ఫ్లోరిడాకు చెందిన వ్యక్తిలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సెంటర్ ఫర్ డిజీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం ప్రకటించింది. ఏడది రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ పరుగుల వరదకు సృష్టించాడు. ఇప్పుడు అతనికి పోటీగా కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రంగంలోకి దిగారు. సడన్ గా టాప్ ఫైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరెంజ్ క్యాప్ అనేది ప్రతి ఐపీఎల్ బ్యాట్మెన్ కళ. లీగ్ ముగిసే సమయానికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఈ క్యాప్ దక్కుతుంది. అదే సమయంలో లీగ్ లోని ప్రతి మ్యాచ్ తర్వాత జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆటగాడి తలపై ఆరెంజ్ క్యాప్ ఉంటుంది. ఈ సీజన్ లో చాలా మ్యాచ్లు ఈ క్యాప్ జోస్ బట్లర్ పైనే ఉంది. అయితే ఇప్పుడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా టాప్ ఫైవ్ లో చేరాడు. దీంతో బట్లర్ కి పోటీ పెరిగింది. శుక్రవారం ఏప్రిల్ 29న దేశీయంగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధరపై 450 రూపాయల నుంచి 500 వరకు తగ్గుముఖం పట్టగా కిలో వెండిపై 1250 రూపాయల వరకు దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,370గా ఉంది. ఇకపోతే హైదరాబాద్ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,370 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తుంది. దేశ రాష్ట్రాన్ని ఢిల్లీలో కిలో వెండి ధర 63,800గా ఉండగా హైదరాబాద్ విజయవాడలో 69,000గా కొనసాగుతుంది. ఏషియా స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలలో ముగించాయి. ఈ రోజు ఉదయం లాభాలలో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు చివరి వరకు లాభాలలోనే కొనసాగాయి. చివరి గంటన్నరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలలోకి వెళ్లిపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు నష్టపోయి 57,060కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 17,102కి దిగజారింది. బులెటిన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి కఠిన శిక్ష, ఉరిశిక్షను విధించిన గుంటూరులోని ప్రత్యేక కోర్టు. గుంటూరులో బీజేపీ కోస్తా ఆంధ్రా జోన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. భేటీకి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర పశుసంవర్ధక మత్స్య సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. బాస్ ఇస్ బ్యాక్ థియేటర్లలో ఆశ్చర్య సందడి. ఫ్యాన్స్ మధ్య తగ్గేదేలే అన్న డాక్టర్ ఉమాశంకర్. ఫైవ్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ బట్లర్ కి ఇక పోటీ తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.